విరూపాక్ష ఇంటర్వ్యూ ఉందని రుద్రవనానికి పిలిచారు. ఇక్కడ చూస్తేనేమో అంతా చీకటి చీకటిగా ఉంది. ఓకే, ఎనీవేస్ మనకేం భయం లేదు, ఇక్కడ విరూపాక్షకే కాబట్టి ఆబ్వియస్గా సూర్య ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు. మనం వెతికి పట్టుకుని, ఏ సెట్ భలే ఉంది, హే ఇది సూర్య పట్టుకునే లాంతరే కదా, కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అమ్మయ్య. అంటే ఎంత ధైర్యంగా ఉన్నా కొంచెం లోపల ఏదో దడగా ఉంది. హే టైటిల్, హా ఓకే కరెక్ట్ ప్లేస్కే వచ్చానమ్మా. రుద్రవనంలో మరి శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. అమ్మో ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం. వామ్మో ముగ్గులు, రుద్రవనం అంతా క్లియర్ అయిపోయింది అన్నారు. ఏ ఎవరో మాట్లాడుతున్నారు. సూర్య, నందిని రండి కూర్చోండి. మీరేనా, మీకోసం పూజ. ఎందుకండి ఇలా చీకట్లో కూర్చొని భయపడుతున్నారు? ఈ ముగ్గులేంటి, మీరు ఆ కూర్చోవడం ఏంటి, పూజలు చేస్తున్నారా? అంటే నేను విన్నంత వరకు మా సాయిధరం తేజ్ గారికి చేతబళ్ళు, హారర్, చీకటి అంటే భయం అని విన్నాను. మారిపోయారా అండి విరూపాక్ష చేసిన తర్వాత? ఒకసారి లైట్ లేయండమ్మా, నాకు సూర్య కనిపించట్లేదు. అమ్మయ్య ఇప్పుడు కొంచెం ప్రపంచం కనిపిస్తుంది, ధైర్యం వచ్చింది. కానీ ఏమిటి, ఏ సంయుక్త భయపడుతూనే ఉంటారు మీరు. మీరు ఇలా ముగ్గులు వేసుకుని చేతబడి మీ ఇంటర్వ్యూ కోసం అండి, మీరు వస్తారని చెప్పి ముగ్గులు కాదు, మీరు రప్పించడం కోసం. ఎందుకండి విరూపాక్ష కాదండి, చేతబడులు చేయాలా? చేయాలండి, మీరు చాలా బిజీ అయిపోయారు కదా. అయ్యో బాబోయ్, వద్దు, మనం ఇవాళ హ్యాపీగా మాట్లాడుకుందాము. చాలా రోజుల తర్వాత సూర్య అనే పేరు తగ్గట్టు ఈ కిరణాలు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో కాసేపు అర్థమైంది నాకు. ఐ థింక్ రుద్రవనానికి అలాగ మీరు ఒక కాంతి కిరణాలని తీసుకొస్తారు అనుకుంటా. జీవనధారలాగా వస్తాం, వే ఆఫ్ లైఫ్. కాదు నందిని కోళ్లు పట్టుకుంటుంది కదా ట్రైలర్ లో, కోళ్లు కూడా చేతపడి కోసమేనా ఏంటి, మధ్యలో పెట్టి పూజలు చేసి? చిచ్చి చిచ్చి అబ్బాయిలు అండి, కోళ్లు అబ్బాయిలు అంటుంది, అమ్మాయి పడుతుంది అలాగా. సింబాలిక్ సింబాలిక్ గా అబ్బాయిలేవో ఓ వావ్ అని చెప్పంటున్నారు, ఇలా పడుతున్నారు. వాళ్ళేవో పాటలు పాడేస్తున్నారు, నచ్చవులే నచ్చవులే పాడేస్తున్నారు, లేదా మాస్టర్ మాస్టర్ పాడేస్తున్నారు. కానీ అది నిజంగానే జరుగుతుంది అబ్బా, సంయుక్త అలా రావడం ఏంటి, అందరిని అలా గేలం వేసి. అండ్ ఈ ట్రైలర్ లో రాగానే కోల్డ్ పట్టడానికి మీరు ఇలాగా మాస్ ముసుగులా వేసి ఆ కళ్ళు ఒక్కటే చూపించారు చూసారా, అయిపోయిందండి అయిపోయింది, అందరు అబ్బాయిలకి చేతపడి జరిగిపోయింది అక్కడ. సేమ్ సూర్య కూడా అలాగే పట్టాడు, అలాగే పడిపోయాడు చూపించి కళ్ళతో పడిస్తుంది. కాదు అసలు సినిమా వైబ్ ఏంటి, ఆ జానర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా డెఫినెట్లీ న్యూ జానర్ అండి. మిస్టికల్ థ్రిల్లర్ అంటే చాలా వరకు మనం మర్చిపోయాం, చేతబడి అనే దాని మీద మర్చిపోయాం. సో దాని మీద బేస్ చేసుకొని కథ రాశాడు కార్తిక్, ఇది ఎక్సెప్షనల్ గుడ్ జాబ్. అండ్ దాని తగ్గట్టు సుకుమార్ గారు స్క్రీన్ ప్లే అసలు అదర్ కూడా సరే, ఆయన ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రసాద్ గారు సూపర్. సో ఎవ్రీథింగ్ అన్ని కలపోసి విరూపాక్ష. ట్రూ, కానీ ఇవేంటి సినిమాకి సంబంధించి చాలా ఆథెంటిక్ గా మాకు కనిపిస్తున్నది అయితే ద సెటప్, అంటే ద హోల్ సెటప్ ఆఫ్ ద విలేజ్ రుద్రవనం, ఆ టెంపుల్, ఆ ప్రాపర్టీస్. అండ్ ఐ థింక్ ఇక్కడ కూడా చాలా తీసుకొచ్చారు. నేను ఒక్కసారి దగ్గరగా లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది లాంతర్ అయితే అదిగో అక్కడ కనిపించింది నాకు ఇందాక, అది సూర్య పట్టుకుని వెళ్ళే లాంతరే కదా. ఇందులో ఏదైనా చాలా వాడక ఏంటి, అదేం పర్లేదు వద్దు, మీరు అందించాక నేను ఇంకా ధైర్యం చేయను. ఈ ఈ డబ్బాలో ఏముందంటారు చూడండి, ఓపెన్ చేసి ఏది ముట్టుకోవాలన్నా. నేను ఇంటర్వ్యూకి వచ్చేసాక మీరు చేతపడి చేయకూడదు, అయిపోయింది అక్కడ. ఇది టెలిస్కోపే కదా, అవచ్చు ధైర్యంగా ముట్టుకున్నానండి. అది ఇది వెయిట్ వెయిట్ వద్దు రండి, టచ్ చేసి చూడండి, వద్దు నేను ఇంకా ధైర్యం చేయలేనమ్మా. ఏ ఇదైతే బాగుంది, లాంతర్ లాంతర్ అయితే బాగుంటుంది, లాంతర్ చాలా బాగుంది. సూర్యకి లాంతర్ ఎందుకు అసలు, అంటే సినిమా సెట్ ఇన్ 1980s అండ్
ఎర్లీ 90s అండి. సో అప్పట్లో లైట్లు ఉండేవి ఎక్సెప్ట్ అండ్ టార్చ్ లైట్ తప్పించి ఎక్కువ లైట్లు ఉండేవి. సో లాంతాన్ ఎక్కువ వాడాం, లాంతాన్ కాగడం. సో ఆ సెట్ ప్రాపర్టీస్ అలా వాడాం అనమాట. మొత్తం అసలు ఒక చిన్న సైజ్ ప్రపంచం క్రియేట్ చేసాం. క్రియేటెడ్ అవర్ ఓన్ వరల్డ్, విరుపక్ష వరల్డ్. అసలు కార్తిక్ గారికి చేతబడి పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటారు? సో తన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఒక తెలియని అందరు మర్చిపోయిన జానర్ పట్టున్నారు, సీరియస్ హారర్. సో అందరూ హారర్ కామెడీస్, హారర్ రొమాన్స్ అవన్నీ చేశారు. సో సీరియస్ హారర్ మర్చిపోయారు. సో యూ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ దట్. ట్రైలర్ మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంది, చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా ఇంటెన్స్ అండ్ ఇంట్రీగింగ్ ఉంటుంది. ఎక్కడ బోర్కొట్టదు. అయితే ప్రామిస్ కుమార్ గారి స్క్రీన్ ప్లే లో మాకు అసలు మ్యాజిక్ అది నిజంగానే. అవును, కానీ ఆయన స్క్రీన్ ప్లే లో మేము రకరకాల జానర్స్ చూసాం, కానీ ఇలాంటి హారర్ థ్రిల్లర్ జానర్ ఇప్పటిదాకా చూడలేదు. నాట్ హారర్ ఎక్కువ ఉండదండి, మోర్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఓకే, ఇట్ బి రివీలింగ్ బ్యాక్ టు బ్యాక్. అంటే ఒక్కొక్క ట్విస్ట్ మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ 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 నైస్. అంటే హారర్ అంటే నాలాంటి వాళ్ళకి పెద్ద భయం ఏది అనుకోండి, జస్ట్ ఎందుకండి అమ్మాయిల మీద పగబట్టేశారు మీరు? కాదు, హారర్ అమ్మాయిలు బాగా ఇష్టం కదా అని కదా, మీకు ఇష్టం లేదా హారర్? ఇష్టమే. అదే 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 చెప్పాను. ఇష్టమేనా, యు లైక్ హారర్? ఓకే, దొరికేసాం, ఇంకేం చేయలేము. ఓకే, అంటే నా ఉద్దేశం భయం లేని వాళ్ళకి ఓకే, కానీ ఒకవేళ కొంచెం హారర్ అంటే మీలాగా భయపడే వాళ్ళు, హెజిటేట్ చేసే వాళ్ళు ఉంటే థియేటర్కి రావడానికి ఆలోచించాలా? ఎంతవరకు ఉంటుంది? నాకు మిస్టరీ అంటే బాగా ఇష్టం అండి. ఐ లైక్ మిస్టరీ. కొత్త మిస్టరీ రివీల్ అవుతూ ఉంటుంది కదా. సో వన్స్ ద మిస్టరీ ఇస్ రివీల్డ్, ఓహో దీనికోసం ఇంత అయిందా. సో దాట్ మిస్టరీ ఇస్ వాట్ కెప్ మీ గోయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా నేను రావడం, నేను చేయడానికి కారణం అంటే ఆ చిన్న మిస్టరీ, ఆ థాట్, ఆ చిన్న అండర్లయింగ్ ఫీచర్, దాట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ నైస్. అయితే సంయుక్త గారికి హారర్ ఇష్టం కాబట్టి ఈ పాటికి చూసే ఉంటారు చాలా సినిమాలు. మరి ఆ హారర్ చేతబడి చేసిన తర్వాత కనిపించే నందిని ఎవరిదైనా ఇన్స్పిరేషన్, ఇలా జరిగింది అలా చేశారు అని ఏమన్నా ఉందా? చేతబడి చేసిన నందిని కాదండి, చేతబడి చేయబడిన నందిని. చేయబడిన క్లారిటీ. ఈ అమ్మాయి పాపం అసలు వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. విలేజ్ లో ఆఫ్టర్ దట్ భయం వేయాలి కదా మాకు. ఎవరికి? మాకు. మీకెందుకు? మాకు భయం వేసింది ట్రైలర్ లో అబ్బా బల్లే చెప్పారు. ఎవరికి? ఎవరు చూస్తే సంయుక్త పాపమండి, అమాయకురాలు అండి. షీస్ ది వన్ హూ సఫరింగ్. సినిమా అంతా పాపం సఫర్ అవుతోంది. దే ఆర్ ఆల్ హావింగ్ దేర్ ఓన్ నరేటివ్స్, ఇమాజినేషన్స్, అస్యూమింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక్కొక్క పాయింట్స్ ఇచ్చి ఏదైనా మనతో స్పాయిలర్స్ ఏదైనా వస్తుందా అని ట్రై చేస్తున్నా. ఈవెన్ అజయ్ అగరో గారు కూడా ఇలాగ కళ్ళతోటి ఉన్నారు కదా, అయితే ఇద్దరు భయపెట్టడానికి. పాపం అండి అమ్మాయి, సరే బాగా ట్రై చేస్తున్నా.